నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆహార శుద్ధి రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో మరిన్ని ప్రయోజనాలు సాధించాలన్న రాష్ట్రపతి కొత్త ఢిల్లీ భారత మండపంలో నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 ముగింపు వేడుకల్లో ప్రసంగించిన ద్రౌపది ముర్ము. ఛత్తీస్గఢ్ తొలిదశ మిజోరాం ఎన్నికలకు నేటితో ముగిసిన ఎన్నికల ప్రచారం. ఛత్తీస్గఢ్లో దిగంబర జైన మందిరం, బమలేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్న నరేంద్ర మోదీ. దేశానికి సుపరిపాలన, నిరంతర అభివృద్ధి అవసరమన్న ప్రధానమంత్రి. మధ్యప్రదేశ్లోని శివని, ఖాండ్వా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న నరేంద్ర మోదీ. రాష్ట్రంలోని గ్రామాల్లో త్రాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి. కాకినాడ జిల్లాలో కాజులూరు మండలంలో వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. ఇక వివరాలు చూద్దాం. ఆహార శుద్ధి రంగంలో చేపట్టిన విధానాలతో దేశం ముందుకు పోతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కొత్త ఢిల్లీ భారత మండపంలో నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 ముగింపు వేడుకలో ఆమె మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను జోడించి మరింత ప్రయోజనాలు కలిగేలా పరిశ్రమలు దృష్టి సారించాలన్నారు. ఈ రంగంలో ఏర్పాటు చేసిన చిన్న మధ్యతరగతి పరిశ్రమలు నేడు దేశ ప్రగతికి నిదర్శనంగా ఉన్నాయన్నారు. ప్రధాని అందించిన సహకారంతో దేశంలో 100,000కు పైగా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పబడ్డాయన్నారు. To the world. This will also prove to be a great platform for micro, small and medium enterprises in this sector to better align themselves with larger domestic and global players. From a business perspective, India offers an exciting opportunity. Its fast-growing economy offers a large market. Moreover, its rich knowledge base of agricultural and food processing offers lesson to our times. I have in mind Millers, who said, nourished generations and generations, but we are getting forgotten in cities and have now been rediscovered. Talking not of their great nutritional potential, the UN declared 2023 is the year of millers. I am told that 2017 edition of WFI attracted a large number of investment commitments and rupees 22,711 crore of investment has been grounded or completed so far. In this edition too, I am sure the investor community must have found immense opportunities in our food processing and allied sectors. పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు ప్రకాశించేలా కేంద్రం పథకాలను అమలు చేస్తోందని, ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ ప్రజల సంక్షేమం కోసం తన పయనాన్ని ఆపనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్లోని సియోనిలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, పేదరికం, ఇబ్బందులు తనకు తెలుసని, అందుకే పేదలకు కోట్ల రూపాయలతో పథకాలు అమలు చేస్తున్నానన్నారు. డిసెంబర్లో ముగియనున్న ఉచిత రేషన్ పంపిణీ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. దేశానికి సుపరిపాలన, నిరంతర అభివృద్ధి అవసరమన్న ప్రధాని, గిరిజన సమూహాలు సాధించిన అభివృద్ధి దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాయన్నారు. గిరిజన సమాజాన్ని శతాబ్దాలుగా గౌరవిస్తున్నామని, వారి సంక్షేమానికి త్వరలో 15,000 కోట్ల రూపాయలతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో మొబైల్ ఫోన్ల తయారీకి కేవలం 2 ఫ్యాక్టరీలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 200 ఫ్యాక్టరీలు తయారు చేస్తున్నాయన్నారు. పేద మధ్యతరగతుల వారికి సాంకేతికత అందేలా మొబైల్ డేటాను తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చామన్నారు. वो इस बात के लिए मैदान में लड़ाई लड़ रहे हैं कि आगे चल करके किसका बेटा कांग्रेस का मुखिया बनेगा. कपड़े फाड़ने में लगे हैं एक दूसरे के कपड़े फाड़, और लड़ाई यही है कि इसका बेटा कांग्रेस पर कब्जा करेगा कि उसका बेटा कांग्रेस पर कब्जा करेगा. यहां के दो बड़े नेता अपने अपने बेटों को आने वाले दिनों में सेट करने के लिए मध्य प्रदेश को अपसेट करने में लगे हुए हैं. जिनको अपने अपने बेटों की चिंता है,
आप मुझे बताइए, जिनको अपने बेटे बेटी की चिंता है वो कभी आपके बेटे बेटी के लिए सोचेंगे क्या? ఎన్నికలలో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలను ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్లోని ఖాండాలో ఎన్నికల సభలో ప్రధాని మాట్లాడుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు కూడా జీతులు జోడిస్తున్నాయన్నారు. 9 ఏళ్లలో దేశం ఎంతో ప్రగతిని సాధించిందన్నారు. మరో 5 ఏళ్లలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరో ఉన్నతికి చేర్చేలా మీ ఓటు హక్కును వినియోగించాలన్నారు. कांग्रेस युवाओं की दुश्मन है, कांग्रेस नौजवानों की दुश्मन है. मैं चाहता हूं जितने भी हमारे साथी हैं, और मैं खास करके हर माता पिता से कहता हूं, वे अपने बच्चों को बिठाएं और उन्होंने कैसी मुसीबतें झेली थी जरा उनको बताएं, तो उनको पता चले अच्छा ऐसे लोग भी मध्य प्रदेश में राज करते थे. और इसलिए पहली बार वोट डालने जा रहे युवाओं को भी बहुत मदद मिलेगी. वो सही निर्णय कर पाएंगे और वो अपना भविष्य पक्का कर सकते हैं. और नौजवानों, మిజోరాం రాష్ట్రం ప్రకృతి సంప్రదాయాల కలయిక అని, ఈ రాష్ట్రం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకు అవసరమైన వసతుల కల్పనలో కేంద్రం కృషి అపారమైందని, ఎప్పుడైతే వనరులు అందుతాయో మౌలిక వసతులు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల నేపథ్యంలో మిజోరాం ప్రజలకు ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో సందేశమిచ్చారు. దేశమంతా ఒకే కుటుంబమని ప్రధాని పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పనిచేశానని, మీ కళలు అవసరాలు నెరవేర్చేందుకు భగవంతుడు నాకు శక్తిని ఇస్తున్నాడన్నారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం అభివృద్ధిలో చాలా ముందుకు వచ్చామన్నారు. 9 ఏళ్లలో 8 పర్యాయాలు ఈశాన్య ప్రాంతాలను సందర్శించే అదృష్టం దక్కిందన్నారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు నేరుగా రహదారులు వేశామన్నారు. हमने विशेष अभियान चलाया. मामित जिले में एस्पिरेशनल डिस्ट्रिक्ट प्रोग्राम की सफलता जिला स्तर पर हमारे विकास के संकल्प का सबसे बड़ा प्रमाण है. अब मामित विकास के अनेक पैरामीटर्स पर दूसरे जिलों से भी अच्छा कर रहा है. ఛత్తీస్గఢ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం ప్రముఖ పుణ్యస్థలాలను సందర్శించారు. చంద్రగిరిలో జైన్ మందిర్కి చెందిన శ్రీ చంద్రప్రభు దిగంబర్ జైన్ తీర్థయాత్ర క్షేత్రాన్ని దర్శించారు. అక్కడ దిగంబర స్వామి విద్యాసాగర్ జీ ఆశీస్సులు తీసుకున్నారు. యోగ సాధనపై మార్గదర్శనం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత రాజనందగావ్ సమీపంలో ఉన్న బమలేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రధానమంత్రి వెంట మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా ఉన్నారు. బీహార్ రాష్ట్రంలో అభివృద్ధిని పట్టించుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అవినీతి రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీహార్లోని ముజఫర్పూర్లో ఎన్నికల సభలో మంత్రి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతును ప్రకటించి నితీష్ కుమార్ను తొలగించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రధాని నేతృత్వంలో ప్రతిష్టాత్మక G20 సదస్సు జరిగిందని, ఆఫ్రికా యూనియన్ను G20లో భాగస్వామ్య దేశంగా చేర్చామన్నారు. ఉగ్రవాదం, పర్యావరణ మార్పు, ఇంధన ఉత్పత్తిలో మోదీ తీసుకున్న నిర్ణయాలతో దేశం గర్విస్తోందన్నారు. ఢిల్లీ ఘోషణ పత్రకు సభీ దేశోనే సర్వసహమతి సే స్వీకార్ కర్కర్ మోదీ జీ కా సన్మాన్ కర్నే కా కామ్ కియా హై. ఆఫ్రికన్ యూనియన్ కో G20 మే శామిల్ కియా, ఆతంక్వాద్, क्लाइमेट चेंज और बायोफ्यूअल अलायंस को सफलता मिली और मोदी जी ने सभी राष्ट्राध्यक्षों को राष्ट्रपिता महात्मा गांधी के समाधि पर राजघाट पर श्रद्धांजलि दिलाकर समग्र देश का गौरव बढ़ाने का काम किया है. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత పేర్కొన్నారు.
ఓటు నమోదుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. కొవ్వూరులో ఇంటింటికి వెళ్లి ప్రజలను నేరుగా కలిసి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు నమోదులో మార్పులు చేర్పులకు సంబంధించి బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో సమాజంలో ఎస్సీల పట్ల చులకన భావం ఉందని, తాను కూడా ఆ బాధితుడినేనని చేసిన వ్యాఖ్యలను ఒక మీడియా సంస్థ ప్రభుత్వంలో బాధితుడిని అని ప్రసారం చేయడం సరికాదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీన ఒక కార్యక్రమానికి అతిథిగా వెళ్లానని, అక్కడకు వచ్చిన పలు సంఘాల వారితో సమాజపరంగా ఉన్న కుల వివక్షతను నేను కూడా ఎదుర్కొన్నానని చెప్పడం జరిగిందన్నారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఉన్నతమైన స్థాయిలో ఉన్న తన మీద ఇలాంటి ప్రచారాలు చేయటం మంచిది కాదన్నారు. ఈ హోదా ప్రజలకు సేవ చేయటానికని అసత్యాలను ప్రసారం చేస్తున్న మీడియా సంస్థ చేసిన తప్పును సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేను నాకు జ్యుడిషియల్ పవర్స్ ఉన్న నా మీదే ఇలా వక్రీకరించి రాసి ఈరోజు రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా ఫేస్బుక్లో నా ఫోటో పెట్టి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఈ ప్రభుత్వంలో పెద్ద బాధితుడని కొన్ని వేల పోస్టులు ఈరోజు నా ట్రోలింగ్ చేస్తామన్నారు. నేను మాట్లాడింది ఏంటి, మీరు రాసింది ఏంటి? నేను ఇంకా ఇప్పటికి మేము బాధితులమే. తరతరాలుగా వేలాది సంవత్సరాలుగా మా కులం బాధిత కులం, అంటరాని కులం. అందులో భాగంగా మా వాళ్ళు బాధ్యతలు చెప్తే మీరు బాధితులు అయితే నేను పెద్ద బాధితుడు అన్న. టుడే ఆల్సో ఐఎమ్ స్టాండింగ్ అన్ దట్ వర్డ్. కానీ ప్రభుత్వంలో అన్న పదం పెట్టేసి నేను అన్న మాటను ప్రభుత్వానికి నాకు లింక్ పెట్టి అంటే ప్రభుత్వమే బురద తెలుసుకుంటే మీరు చేయాలి పని చేసుకోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. అది నాకు సంబంధం లేదు. ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేను మాట్లాడే ప్రతి మాట చాలా విలువైంది. దాని మీద మా కులాల మీద ప్రభుత్వంలో చాలా ప్రభావితం చేస్తుంది. ఇటువంటి మాటలు మాట్లాడుతూ కరెక్టేనా? ఈ విధానాన్ని ఆ పత్రిక యాజమాన్యాన్ని ఆ పత్రిక సంబంధించిన వాళ్ళందరికీ తీవ్రంగా ఖండిస్తామన్నా. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలంలో శ్రీ మాతా పరమేశ్వరి ఆలయ నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామస్తుల కోరిక మేరకు ఈ ప్రాంతంలో అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి తిరుమల శ్రీవాణి ట్రస్ట్ 10 లక్షల రూపాయలు అందించిందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 6 కోట్ల రూపాయలతో దేవాలయాల నిర్మాణాలు చేపట్టామన్నారు. మాకు దేవాలయం కావాలి అని చెప్పి ఎస్సీ కాలనీ వాసులు అడిగిన మీదట మీరు కమిటీ ఏర్పాటు చేసుకున్నారండి. నేను తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో మీకు దేవాలయ నిర్మాణం పూర్తి చేయిస్తానని చెప్పి మాట ఇవ్వడం, అందులో భాగంగా వాళ్ళు కమిటీ ఏర్పాటు చేసుకొని నా దగ్గరకు వచ్చిన వెంటనే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీవాణి ట్రస్ట్ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు చేసి ఈరోజు ఆ దేవస్థానానికి మనం శంకుస్థాపన చేయడం జరిగింది. సాధారణంగా గ్రామాలలో చాలామందికి దేవస్థానం కావాలి అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే దేవాలయం ఉండాలి, నిర్మలమైనటువంటి హృదయంతో దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు అనేటువంటి వాడు ఖరీదైనటువంటి కొంతమందికే సొంతం కాకుండా సాధారణంగా గ్రామాల్లో రైతులు ఉంటారు. కాస్త వెసలుబాటు ఉండి డబ్బు ఖర్చు పెట్టి కట్టించుకోగలిగేవాడు ఉంటాడు. 10 దగ్గరలకు తిరిగి మా గ్రామంలో దేవస్థానం ఏర్పాటు చేస్తున్నాం, మీరందరూ సహాయ సహకారాలు అందించండి అని చెప్పి అడిగి నిధులు సేకరించి దేవాలయాలు పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎస్సీ కాలనీలో పాపం మాకు దేవాలయం లేదు అనేటువంటి బాధ తప్ప దాన్ని నిర్మించుకోవాలి అంటే స్తోమత ఉండదు, తిరిగేటువంటి పరిస్థితి ఉండదు, పాపం తిరగలేరు. నిద్రలేస్తే ఏదో ఒక పనుల మీదకి వెళ్తారు, సాయంకాలం ఆ పనులు పూర్తి చేసుకుని వస్తారు, మనకు బోధ మన పనికి బోధ అనుకుంటారు. కానీ దేవాలయం లేదనేటువంటి బాధ వెంటాడుతుంది. కాబట్టి ఈరోజు అటువంటి ఎస్సీ కాలనీని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక సర్వేపల్లి నియోజకవర్గంలోనే 6 కోట్ల రూపాయలతో 60 దేవాలయాల్ని ఈరోజు నిర్మించేందుకు శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత త్రాగునీటి సరఫరా, మెరుగైన పారిశుద్ధ్యం అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడలోని కాజులూరు మండలంలో 3 కోట్ల రూపాయలతో చేపట్టిన 4 వాటర్ ట్యాంకుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ మండలంలోని పలు గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడడంతో పాటు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారన్నారు.
దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సమస్యల పరిష్కారానికి ఇంటింటికి మంచినీరు అందించేందుకు ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారన్నారు. ఏ వర్గాలనైతే అతను నిర్లక్ష్యం చేశాడు ఆ వర్గాల జీవితాల్లో ఆనందాన్ని చూడాలనేటువంటి లక్ష్యంతో పరిపాలనిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఈ గ్రామంలో 1.63 కోట్ల రూపాయలతోటి త్రాగునీటి అవసరాలు తీర్చడం కోసం ఈ 4 చోట్ల ఓహెచ్ఆర్స్ నిర్మాణం, దానితో పాటుగా ఇంటింటికి కుళాయి ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇంటింటికి వాటర్ సప్లై ఇవ్వాలి, దానికి సంబంధించిన పైప్ లైన్ సంబంధించినటువంటి వాటిని కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ప్రధానంగా నాకైతే చాలా తృప్తినిచ్చేటువంటి అంశం. ఇప్పటికే స్వచ్ఛత మన బాధ్యత అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో ప్రవేశపెట్టాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న అవాస్తవాల ప్రచారం వెనుక వారి ఓటమి భయం కనిపిస్తోందని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందన్నారు. రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి సాధిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. డైరెక్ట్గా ఒక పార్టీ పెట్టాడు, తెలుగుదేశం పార్టీ అని రామారావు పెట్టాడు. ప్రజలందరూ రామారావుకు పట్టాభిషేకం చేశారు. రామారావు పెట్టిన ప్రతి ఒక్కరూ రామారావు గాలిలో 1 రూపాయి ఖర్చు లేకుండా బ్రహ్మాండం గెలిచారు. చంద్రబాబు అనే వ్యక్తి వారు అల్లుడిగా పోయి ఎవరైతే ఎన్టీ రామారావు గాలిలో గెలిచినారో వాళ్ళంతా డబ్బులు ఇచ్చి కొన్నాడు. అటువంటి రామారావుని కూడా కొనేదే కాకుండా ఆయన దించేశారు. కానీ ఆ ఎమ్మెల్యేలు కూడా అమ్ముడుపోయినారు కాబట్టి ఆ ప్రజలు కూడా అమ్ముడుపోయినట్టు ప్రజలు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిలో గెలిచిన వాళ్ళు 23 మంది అమ్ముడుపోయినారు. అందుకే డైరెక్ట్ ఎలక్షన్ ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రులు కానీ డైరెక్ట్ ఎలక్షన్ పెడితే ఈ అమ్ముడుపోయే రాజకీయాలు నిలిచిపోతుంది. ఈ ఎమ్మెల్యేలు కూడా అమ్ముడుపోరు. ఈ కరప్షన్ కూడా 180% తగ్గిపోతుంది అనేది నా భావన. విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున 42 కిలోమీటర్లు, 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల మారథాన్లు నిర్వహించారు. సముద్ర తీరం వేదికగా 42 కిలోమీటర్ల మారథాన్ను తూర్పు నావికాదళం వైస్ అడ్మిరల్ రాజేష్ వెంతార్కర్, 21 కిలోమీటర్ల మారథాన్ను నావికాదళం డీజీఎన్పీ హెడ్ శ్రీనివాసన్ జెండా ఊపి ప్రారంభించారు. కాగా 10 కిలోమీటర్ల మారథాన్ను విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ జెండా ఊపి ప్రారంభించారు. నగరానికి చెందిన 4000 మందికి పైగా యువత, క్రీడాకారులు, ప్రజలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్ల నమోదు, సవరణ, తొలగింపులకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. స్థానికంగా నిర్వహించిన ఓటు నమోదు ప్రత్యేక శిబిరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చనిపోయిన వారు ఇంటి నంబర్లో లేకపోవడం, ఒకే ఇంటి నంబరుపై అధికంగా ఓట్లు నమోదు కావడం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. అలాగే ఆధార్ సీడింగ్లో కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 5000కు పైగా నోటీసులు ఇచ్చామన్నారు. ఈ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో డెత్లు ఎన్ని ఉన్నాయి, ఎనామలీస్ అంటే 0 డోర్ నెంబర్లు ఉన్నవి ఎన్ని ఉన్నాయి, మోర్ దెన్ 10 హౌస్ డోర్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి, డూప్లికేట్లు ఏమైనా ఉన్నాయా, ఆధార్ సీడింగ్ ఎంత దాకా వచ్చింది, అలాగే ఇంకా ఏమైనా నాట్ రేస్డ్వి నోటీసులు, రిజిస్టర్డ్ పోస్టులో నోటీసులు ఇచ్చున్నాము అరౌండ్ 5580 వరకు. వాటికి రెస్పాన్స్ మనకి కొంత వచ్చినప్పటికీ కూడా ఒక 4200 వరకు రిటర్న్ వచ్చేసాయి. వాటికి సంబంధించి కూడా బిఎల్ఓస్ లిస్ట్ ఇచ్చాము. మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్ చేయమన్నాము. బిఎల్ఏలతో కూర్చొని ఫామ్స్ ఏమైనా రైజ్ చేసుకుని ఒకవేళ వాళ్ళు లేరు అనుకుంటే కనుక 1-2 సార్లు నిర్ధారించుకొని జాగ్రత్తగా డిలీషన్కి రికమెండ్ చేయమని చెప్తున్నాం. ఇందులో భాగంగానే ఉదయం నుంచి అన్ని పోలింగ్ స్టేషన్లు తిరిగి ఈ అవగాహన కార్యక్రమం కల్పించి ఈ కార్యక్రమం చేస్తాం. అక్షర దోషాలు లేని ఓటరు జాబితాను రూపొందించడానికి బిఎల్ఓలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. జిల్లాలో నిర్వహించిన స్పెషల్ సమరీ రివిజన్స్ పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. అలాగే భీమవరం రూరల్ గ్రామం గొల్లవాణితిప్ప, పెనుగొండ మండలం నడిపూడి గ్రామాల్లో జరుగుతున్న స్పెషల్ క్యాంపెయిన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెనుగొండ స్పెషల్ క్యాంపెయిన్ పరిశీలకులు రామకృష్ణ దూరదర్శన్తో మాట్లాడుతూ ఓటర్ల పరిశీలన, కొత్త ఓటర్ల చేరిక, చనిపోయిన వారి పేర్లను గుర్తించడం వంటి అంశాలను గ్రామాలకు వెళ్ళి పరిశీలన చేస్తున్నామన్నారు. డిసెంబర్ 2-3 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ అరేంజ్ చేయమన్నారు. దానిలో భాగంగా నిన్న అందరూ బిఎల్ఓస్ అరేంజ్ చేశారు.
అలాగే ఈరోజు కూడా సండే అయినప్పుడు కూడా ఈరోజు కూడా అందరు బిఎల్ఓస్ కూడా వారి యొక్క బూత్ దగ్గర బూత్ స్థాయిలో అధికారులు అందరూ కూడా బూత్ దగ్గర ఉన్నారా లేదో మేము చెక్ చేస్తున్నాం. అందరూ కూడా ఉంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈరోజు 10 గంటల నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీరు అందుబాటులో ఉండి కొత్తగా ఓటర్లు అంటే జనవరి 24 జనవరి 1 తారీఖు నాటికి 18 ఏళ్ళు నిండిన వారు ఎవరైనా కొత్త ఓటర్లు వచ్చినట్టయితే వారికి ఫామ్ 6 తీసుకుంటారు వారి దగ్గర. వారు కొత్తగా ఓటర్గా నమోదు చేస్తారు. అలాగే మార్పులు చేర్పినప్పుడు కూడా అలాగే డెత్ అయిన వారు అంటే చనిపోయిన వారు ఓట్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఓట్లు తీసేయడానికి అలాగే రాష్ట్రంలో ప్రజారోగ్య రక్షణకు ప్రాధాన్యతనిచ్చి ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ అన్నారు. ఈ పథకం కింద వందలాది వైద్య సేవలు అందిస్తున్నారని, ఆరోగ్యశ్రీ కింద వర్తించిన వ్యాధులకు ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. ప్రొద్దుటూరులో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 10 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైద్య రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలతో పేద ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ నుంచి పెద్ద సంఖ్యలో చేసినాం. ఆరోగ్యశ్రీలో వర్తించని వారికి సొంత డబ్బులు పెట్టుకుంటే మళ్ళీ ఆ బిల్లులు తెచ్చి మాకు ఇస్తే సీఎం సహాయం నుంచి 50, 60, 70, 80, 100% కూడా ఇచ్చిన బిల్లులు ఉన్నాయి. అట్లాంటి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఇది ఒక వరం సంజీవిని. ఏ పేదవాడు కూడా గత ప్రభుత్వాలలో అయితే 20 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టక ముందు అయితే కన్నా తమ కుటుంబ సభ్యులకు తమ భర్తకు గుండెపోటు వస్తే. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి మంచి శ్రేయస్సు గల సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి పేర్కొన్నారు. జిల్లాలో నారీశక్తి సమ్మేళన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నారీశక్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ సమాజంలో వేదకాలం నుంచి మహిళల ప్రత్యేకమైన పాత్ర కొనసాగుతోందని, దేశ సమగ్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఆనాటి నుంచే ఉందన్నారు. ఈ ప్రోగ్రాం నుంచి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక మంచి విషయాన్ని వాళ్ళు నేర్చుకొని దాన్ని కూడా వాళ్ళ జీవితంలో మరి దాన్ని ప్రాక్టీస్ కూడా చేసే విధంగా ఒక టేక్అవేని కూడా, టుడే ఐఎమ్ టేకింగ్ 1 పాయింట్ ఫ్రమ్ దెమ్. సో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి విషయాన్ని గ్రహించి దాన్ని ఆచరణలోకి కూడా పెట్టాలని చెప్పని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు పర్యాయమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాని కృష్ణదాస్ తెలిపారు. టెక్కలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 75 ఏళ్ల రాష్ట్రంలో కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయన్నారు. జిల్లాలోని ఇచ్చాపురంలో బస్సు యాత్ర చేపట్టామని, ఈరోజు పలాసలో యాత్ర జరగనుందన్నారు. దశాబ్దాల నినాదమైన సామాజిక సాధికారతను రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి అందించారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మరి పలాసలో రెండవదిగా మొట్టమొదటి ఇచ్చాపురంలో జరిగితే రెండవ మీటింగ్ పలాసలో జరుగుతోంది. దానికి అడ్వాన్స్గా మన రేపు భవిష్యత్తులో జరగబోయే తెక్కలి అలాగే నరసనపేట శ్రీకాకుళం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అది 7వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. మరి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ నిరాజనం పడుతున్నటువంటి మన మిగతా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు సమాజంలో ఎప్పుడు గుర్తించబడని అనేక కులాలు వారికి ఇవేళ ఒక గౌరవం ఇచ్చి సామాజిక గౌరవం సామాజిక న్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. దేశవ్యాప్తంగా మాతా శిశు మరణాలను తగ్గించడంలో పాటు భావి భారత పౌరులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ పథకం సత్ఫలం తెలుస్తోంది. ఆరోగ్య భారతాన్ని నిర్మించడమే లక్ష్యంగా అమలవుతున్న ఈ పథకం గుంటూరు జిల్లాలో సత్ఫలం తెలుస్తోంది. ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా మాతా శిశు మరణాలను తగ్గించడంతో పాటు భావి భారత పౌరులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ పథకం సత్ఫలితాలిస్తోంది. ఆరోగ్య భారతాన్ని నిర్మించడమే లక్ష్యంగా అమలవుతున్న ఈ పథకం కింద గుంటూరు జిల్లా వ్యాప్తంగా 19,619 మంది గర్భవతులు, 53,000 మంది చిన్నారులు, 22,000 మందికి పైగా కిశోర బాలికలు సంపూర్ణ పౌష్టికాహారాన్ని పొందుతున్నారు. ఈ పథకంలో ప్రతి నెల 1వ శుక్రవారం 3వ శుక్రవారం ఆరోగ్య పోషణ పరిశుభ్రతా దినంగా పాటిస్తూ ఆ రోజు రేషన్ ఇవ్వడంతో పాటు వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ సెంటర్లో
ప్రతి నెల మొదటి శుక్రవారం మూడో శుక్రవారం ఆరోగ్య పోషణ మరియు పరిశుభ్రత దినం పాటించడం జరుగుతుంది. ఆ రోజు రేషన్ ఇవ్వడం ప్లస్ ఈ ఆరోగ్యం పట్ల ఆవిడకి ఒక అవగాహన ఆవిడకు ఉన్న అవగాహన స్థాయిని పెంచడం అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. మెడిసిన్స్ ఇవ్వడం, ఐరన్ సుక్రోజ్ అని అలాంటివన్నీ అమ్మాయికి సప్లిమెంట్స్ ఇచ్చి అమ్మాయి యొక్క పోషణ స్థాయిని మెరుగుపరుస్తారు. విండోస్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని ఒక బిడ్డకి 2 సంవత్సరాలు నిండే లోపల అవన్నీ ఆ గ్యాప్స్ అన్నీ మనం ఫిల్ చేయాలి. అన్నప్రాసన కార్యక్రమం, ఉయ్యాల తొట్టులో వేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ పోషణ అభియాన్లో చేయడం జరుగుతుంది. అసలు పౌష్టికాహారం గురించి తెలియని అనేక మంది గర్భిణీలు, బాలింతలు పోషణ్ అభియాన్ కింద పోషకాహారాన్ని పొందడంతో పాటు వాటిని స్వయంగా తయారు చేసుకునే అంశాలపై అంగన్వాడీ కేంద్రాల్లో విస్తృత అవగాహన కల్పించడంతో వారికి ఎన్నో అంశాలు తెలుస్తున్నాయని గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులు దూరదర్శన్ కు తెలియజేశారు. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తారు మనకు. నువ్వు ఈ ఫుడ్ తినాలి, ఈ న్యూట్రిషన్ తీసుకోవాలి, ఈ విటమిన్స్ తీసుకోవాలి, ఇది ఇది ఈ నెలకి ఇప్పుడు ఇది అవసరం అని అన్నీ చెప్తారన్నమాట. వాళ్ళ సహాయంతో బాగా తిని బాగా బరువు ఎక్కుతాము, మంచిగా డెలివరీ. తల్లి బిడ్డలకు కావలసిన పౌష్టికాహారంలో భాగమైన కోడిగుడ్లు, బియ్యం, నూనె, పిండి అన్నీ కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా అధికారులు అందిస్తుండటంతో పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చినట్లు గుంటూరుకు చెందిన మరో లబ్ధిదారు లక్ష్మి సరిత తెలిపారు. బిడ్డకు కానీ మాకు కానీ కావాల్సిన పౌష్టికాహారాన్ని ఎవ్రీ మంత్ సమానుకూలంగానే ఇచ్చేసేవాళ్ళు. దానికి కావాల్సిన బియ్యం కానీ, కందిపప్పులు కానీ, పిండి కానీ, ఎగ్స్ కానీ, ఆయిల్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గవర్నమెంట్ నుంచి ఏదైతే వస్తుందో అవన్నీ మాకు ఎవ్రీ మంత్ రీచ్ అయ్యేలాగా చూస్తారు. దానివల్ల మాకు కావాల్సిన న్యూట్రిషన్స్ కూడా పౌష్టికంగా ఏలాగా ఉంటుంది ఏంటి అనేవి కూడా అన్నీ వివరించి చెప్పేవాళ్ళు ఎలా వాడాలి ఏంటి అనేది. దేశంలోని ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని, తద్వారా భవిష్యత్తులో ఆరోగ్య భారతాన్ని నిర్మించాలని దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్తో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. తిరుమల శ్రీవారిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ త్రిపుర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యత నిర్వర్తించేందుకు ధైర్యాన్ని ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. త్రిపుర ప్రజలు స్వామివారి ఆలయం నిర్మించాలని ఆశిస్తున్నారని, ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. భగవంతుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, ఆ యొక్క ధైర్యాన్ని, ఆ యొక్క శక్తిని కలగజేయాలని చెప్పి నేను వేడుకున్నాను. త్రిపుర ప్రజలు అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క మందిరాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన అక్కడికి పోయిన తర్వాత వెంటనే అనుకున్నాను. నిన్నటి రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేవాలయ టీటీడీ చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు, ఈవో ధర్మారెడ్డి గారితో కలిసి త్రిపుర ప్రజల యొక్క మనసులో ఉన్నటువంటి భావాన్ని చెప్పడం జరిగింది. వారు కూడా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో 7 గ్యారంటీలతో ఎన్నికల హామీలు కురిపించిన కాంగ్రెస్ పార్టీ తాను పాలించే రాష్ట్రాలు వివిధ వర్గాలకు చేసిన ద్రోహాన్ని కూడా గుర్తు చేసుకోవాలని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తీవ్రంగా విమర్శించారు. భోపాల్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారంటీలన్నీ ఫెయిల్ అయిన హామీలన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో యువత, మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తేసి ఇప్పుడు మళ్లీ 7 గ్యారంటీల పేరుతో కొత్త వాగ్దానాలను వలిస్తోందని అనురాగ్ సింగ్ ఠాకూర్ దుయ్యబట్టారు. హిమాచల్ ప్రదేశ్ పిచ్చలే 10 మహీనో ఇంతజార్ కర్ రీ హీ కబ్ ఉన్కే ఖాతే మే 1500 రూపే ఆయేగా. కాంగ్రెస్ నే కహా థా పహలి కేబినెట్ మే పహలా నిర్ణయ హోగా और 1500 रुपए उनके खाते में आएंगे. नहीं आए, कांग्रेस फेल, कांग्रेस की गारंटी फेल. अगला फिर कहा था कि 67,000 पद खाली है और 33,000 पद और हम भरेंगे और 1,00,000 युवाओं को रोजगार देंगे. 1,00,000 छोड़िए साहब, 1,000 लोगों को भी रोजगार नहीं दे पाए.
कांग्रेस फेल कांग्रेस की गारंटी फेल। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.